మేబీ జేఎల్ కాని డిఎల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా 2 నుంచి 3 ప్రశ్నలు అడిగే ఒక టాపిక్ ఎంజైమ్స్ ఎంజైమాలజీ ఎంజైమాలజీ అనేది ఎంజైమ్ల గురించి అధ్యయనం చేసే ఒక శాస్త్రం ఎంజైమ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంజైమాలజీ అంటారు గ్రీకు భాషలో ఎంజైమ్ అంటే ఈస్ట్ ఎంజైమ్ అంటే ఈస్ట్ అని అర్థం ఇది ఈస్ట్ కణాలు ఈస్ట్ కణాలకి గ్రీక్ భాషలో ఎంజైమ్ అనే పేరు ఉంది మనకు లూయిస్ పాశ్చర్ మొట్టమొదటిసారిగా కిణ్వనము అనే ఒక ప్రక్రియ గురించి చర్చిస్తూ అందులో కిణ్వన ప్రక్రియలో చక్కెర ద్రావణాన్ని ఆల్కహాల్గా మార్చేటటువంటి కణాలు ఈస్ట్ అనే ఈ కణాల నుంచే వస్తున్నాయి అవి చక్కెరని ఆల్కహాల్గా మారుస్తున్నాయి అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది కిణ్వనము ఈస్ట్ కణాల నుంచి కొన్ని పదార్థాలు వస్తున్నాయి ఈ పదార్థాల వల్లనే చక్కెర ద్రావణం అనేది ఆల్కహాల్గా మారుతుంది అని వచ్చిన వాళ్ళు వాన్ హెల్మన్ జీర్ణక్రియ అనేది ఒక రసాయన క్రియ దీనిలో ఫెర్మెంట్స్ అనే కొన్ని కారకాలు సహాయం చేస్తూ ఉంటాయి అందువల్ల ఆహారం అనేది జీర్ణమవుతుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే వాన్ హెల్మన్ జీర్ణక్రియ ఒక రసాయనిక క్రియ దాంట్లో సహాయం చేసే వాటిని ఫెర్మెంట్స్ అని పేరు పెట్టిన వారు వాన్ హెల్మన్ ఎంజైమ్లు అనే పేరు పెట్టింది కుహ్నే ఎంజైమ్ అనే పేరు పెట్టిన వారు కుహ్నే మొట్టమొదటిసారిగా ఎంజైమ్ అనే ఒక పేరుని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే కుహ్నే బుక్నర్ ఈ కుహ్నే ఎంజైమ్స్ అనే పదాన్ని ప్రతిపాదించారు కుహ్నే ఎంజైమ్ అనే పేరుని చెప్పిన వారు కుహ్నే 1878 జేమ్స్ బుక్నర్ 1897 మొట్టమొదటిసారిగా జైమేజ్ అనే ఒక ఎంజైమ్ మొట్టమొదటిసారిగా వివక్తం సపరేట్ చేసిన వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు ఎవరు అంటే బుక్నర్ 1897 జైమేజ్ ఎంజైమ్ అని వివక్తం చేశారు అయితే ఈ జైమేజ్ అనే ఎంజైమ్ ఏంటంటే మొట్టమొదటిసారిగా వివక్తం చేయబడిన ఎంజైమ్ ఏంటి అంటే జైమేజ్ అనే ఎంజైమ్ తర్వాత సమ్నర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా యూరియేజ్ అనే ఎంజైమ్ని మొట్టమొదటిసారిగా స్ఫటికీకరణం అంటే క్రిస్టలైజేషన్ మొట్ట
మొట్టమొదటిసారిగా ఎంజైమ్ ని కనిపెట్టి వాటిని సెపరేట్ వివక్తం చేసిన వారు ఎవరు అంటే బుక్నర్ 1897లో ఆ ఎంజైమ్ పేరు జైమేజ్ ఎంజైమ్. సంగర్ 1920 యూరియేజ్ అనే ఎంజైమ్ ని మొట్టమొదటిసారిగా స్ఫటికీకరణం క్రిస్టలైజేషన్ చేసిన వారు సంగర్. జాక్ బీన్స్ నుంచి సంగర్ యూరియేజ్ అనే ఎంజైమ్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టి వాటిని మొట్టమొదటిసారిగా స్ఫటికీకరణం చేసింది కూడా సంగర్. సో వివక్తం చేసి స్ఫటికీకరణం చేసినటువంటి ఎంజైమ్ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా యూరియేజ్. మొట్టమొదటిసారిగా ఏ ఎంజైమ్ని వివక్తం చేశారు అంటే జైమేజ్. చేసిన వారు ఎవరు అంటే బుక్నర్ 1897. స్ఫటికీకరణ చేసింది ఎవరు అంటే మాత్రం సంగర్ యూరియేజ్ ఎంజైమ్ జేమ్స్ సంగర్. ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్లే. ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్లే అనే ఒక సిద్ధాంతాన్ని చెప్పిన వారు, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే జేమ్స్ సంగర్. జేమ్స్ నాత్రోప్ అంటే ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్లే, ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్స్ అని నిర్ధారించింది ఎవరు అంటే నిర్ధారణ నార్త్రోప్. ఎంజైమ్స్ అన్ని కూడా ప్రోటీన్లే అని చెప్పేసి నిర్ధారణ చేసింది ఎవరు అంటే నార్త్రోప్. ఇదే నార్త్రోప్ కనిపెట్టినటువంటి ఎంజైమ్స్ ఏంటంటే పెప్సిన్, ట్రిప్సిన్, హైమోట్రిప్సిన్. డిక్సన్ మరియు వెబ్ అనే శాస్త్రవేత్త అంటే ఉత్ప్రేరక అంటే కెటలిస్ట్ ఇంగ్లీష్లో. ఉత్ప్రేరక లక్షణాలు ఉన్న ప్రోటీన్లు మాత్రమే ఎంజైమ్స్గా పనిచేస్తాయని నిరూపించింది ఎవరు అంటే డిక్సన్ మరియు వెబ్. బోవెల్ క్లోమరసంలో ఉన్నటువంటి రైబోన్యూక్లియేజ్ ఏ అనే ఈ ఎంజైమ్ యొక్క అమైనో ఆమ్లాల వరుస క్రమాన్ని మొట్టమొదటిసారిగా వీళ్ళు ఈ క్రమాన్ని కనుగొన్నారు. బోవెల్ క్లోమరసంలో ఉన్నటువంటి క్లోమరస రైబోన్యూక్లియేజ్ ఏ అనే ఎంజైమ్ యొక్క అమైనో ఆమ్లాల వరుస క్రమాన్ని, ప్రోటీన్లన్నీ కూడా అమైనో ఆమ్లాల యొక్క సమూహం, ఎంజైమ్లన్నీ కూడా ప్రోటీన్లే కాబట్టి ప్రతి ఒక్క ఎంజైమ్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. సో అమైనో ఆమ్లాలు 1, 2, 3 అనే ఇట్లా పెద్ద ఒక చైన్ లాగా ఉంటుంది. అమైనో ఆమ్లాల యొక్క ఒక గొలుసుని మనము ఒక ఎంజైమ్ లేదా ప్రోటీన్ అనవచ్చు. కాబట్టి ఈ బోవెల్ ఏం చేశారంటే క్లోమరసంలో ఉన్నటువంటి రైబోన్యూక్లియేజ్ ఏ అనే ఎంజైమ్ యొక్క అమైనో ఆమ్లాలు ఏ వరుస క్రమంలో ఉన్నాయో ఆ వరుస క్రమం మొత్తం కూడా మొట్టమొదటిసారిగా కనిపెట్టడం జరిగింది. గుడ్డులోని లైసోజైమ్ ఇది ఒక ఎంజైమ్. లైసో అంటే
నిర్వీర్యం చేసేది, చంపేది, నాశనం చేసేది వస్తుంది. సో లైసో అంటే ముక్కలు చేసేది. లైసోజైమ్ అనేది ఒక ఎంజైమ్, ఇది గుడ్డులో ఉంటుంది. దీని మీద అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు అంటే డేవిడ్ ఫిలిప్స్. ఇదే లైసోజైమ్ ఎంజైమ్ ఇంకా ఎందులో ఉంటుంది మన దేహంలో అంటే లాలాజలంలో, లాలాజలం కన్నీరులో ఉంటుంది, లాలాజలం కన్నీరులో. తర్వాత నాసికా రంధ్రాలు, నాసికలో. అండ్ లాస్ట్ శ్లేష్మం. సో మన దేహంలో నోటిలో లాలాజలము, కళ్ళలో కన్నీరు రూపంలో, నాసిక కుహరాలు లోపల పైన, అండ్ శ్లేష్మంలో కూడా ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ అనేది ఉంటుంది. దీని యొక్క పని ఏంటంటే బయట నుంచి ఏమైనా బ్యాక్టీరియా కానీ లేకపోతే మనకు హాని కలిగించేటటువంటి బ్యాక్టీరియాలు ఏమైనా లోపలికి వచ్చినట్లయితే బ్యాక్టీరియాల పైన ఉన్నటువంటి కణకుడ్యము, సెల్ వాల్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కణకుడ్యము ఉంటుంది, ఈ సెల్ వాల్ అంటాం. ఈ కణకుడ్యం మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది, చంపివేస్తుంది. అంటే బ్యాక్టీరియాల పైన ఉన్నటువంటి కణకుడ్యాన్ని నాశనం చేసి ఆ రకంగా బ్యాక్టీరియాలను చనిపోయేటట్టు చేసేటటువంటి కెపాసిటీ, లక్షణం, గుణం ఉన్నటువంటి ఒక ఎంజైమ్ ఏంటిది అంటే లైసోజైమ్ ఎంజైమ్. దీన్ని మొట్టమొదటిసారిగా గుడ్డులో నుంచి చూసింది ఎవరు అంటే డేవిడ్ ఫిలిప్స్. ఇది మన దేహంలో ఇంకా లాలాజలము, కన్నీరు, నాసికా రంధ్రాల్లో మరియు శ్లేష్మము ఎక్కడైతే ఉంటుందో ఆ శ్లేష్మంలో కూడా ఈ లైసోజైమ్ ఎంజైమ్ అంటే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలు కణకుడ్యాన్ని నిర్వీర్యం చేసి నాశనం చేసి బ్యాక్టీరియాన్ని చంపుతుంది. ఎంత ఏంటంటే ఎంజైమ్ల యొక్క ఇంట్రడక్షన్. మీకు ఎంజైమ్ అనగానే ఎంజైమ్ అంటే గ్రీక్ భాషలో ఎంజైమ్ అంటే ఈస్ట్ అని అర్థము. లూయిస్ ప్యాచర్ కిణ్వన ప్రక్రియ ద్వారా మొట్టమొదటిసారిగా దీని గురించి అధ్యయనం చేశారు. వ్యాన్ హెల్మండ్ జీర్ణక్రియ కూడా ఒక రసాయన విధానం అని చెప్పారు. కుహ్నే మొట్టమొదటిసారిగా ఎంజైమ్ అనే పేరు ప్రతిపాదించిన వాళ్ళు కూడా కుహ్నే. బుక్నర్ జైమేజర్ ఎంజైమ్ని వివక్తం చేసిన వారు జేమ్స్ సమ్నర్. యూరియేజర్ ఎంజైమ్ని స్ఫటికీకరణ చేసింది, మొట్టమొదటిసారిగా స్ఫటికీకరణ చేసిన ఎంజైమ్ కూడా యూరియేజ్.